ముగ్గురు మాంత్రికులు ఇరవైవ భాగం చెప్పుకుందాం జరిగిన కథ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోని లింకును ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళ్దాం తల్లి ప్రవర్తన దుష్టులైన కొడుకులిద్దరికి పట్టరాని ఆగ్రహం తెప్పించింది వాళ్ళు తల్లికేసి వికటంగా నవ్వి వాడు బుద్ధిమంతుడు మేము దుష్టులము అన్నమాట మొదటి నుంచి నువ్వు వాడి మీద పక్షపాతం కనబరుస్తున్నావు మాకు తెలుసు ఇక ఈ ఇంట్లో మేం క్షణం ఉండం నాన్న వదిలిపోయిన ఆస్తి ఎక్కడ ఉందో వెతికి ఎత్తుకుపోతాం అంటూ బయలుదేరారు తల్లి వాళ్లను వారిస్తూ మీ నాన్న సంపాదించిన ఆస్తి యావత్తు మీ ఇద్దరు ఎప్పుడో తగులవేశారు ఈ ఇంట్లో ఇప్పుడున్న డబ్బంతా పింగలుడు కష్టించి సంపాదించుకున్నదే అన్నది ఆ మాటలతో అన్నదమ్ములిద్దరూ ఉగ్రులైపోయి తల్లిని నానా తిట్లు తిట్టి పింగలుడు మంత్రవేత్త అయిన పద్మపాదుడి నుంచి తెచ్చిన ధనము మహత్తు గల సంచి వెతికి బయటకు లాగారు జీవదత్తుడు లక్షదత్తుడు కలిసి ఎంతో ఆత్రంగా పింగళుడు తెచ్చిన ధనపు సంచి మూతి విప్పి అందులో గల బంగారాన్ని వెలలేని మణిమాణిక్యాలను చూసి మూర్చపోయినంత పనిచేశారు పింగళుడు ఏదో కొంత ధనం సంపాదించుకు వచ్చాడని తప్ప ఇంత పెద్ద మొత్తం తెచ్చాడని మాత్రం వాళ్ళు కలలో కూడా అనుకోలేదు ఈ దెబ్బతో మన దరిద్రమే కాక అటు ఇటు ఏడు తరాల దరిద్రం కూడా తీరిపోతుంది అన్నాడు జీవదత్తుడు అవున్రా అన్నా అవును మన దగ్గర ఇంత డబ్బు ఉన్నదని తెలిస్తే ఈ అవంతి నగర్ రాజుగారే మనకు పిల్లల్ని ఇచ్చేందుకు మంత్రితో సహా బయలుదేరి మన ఇంటికి వస్తాడు అన్నాడు లక్షదత్తుడు ఉత్సాహంగా కొడుకులిద్దరూ ఈ విధంగా మాట్లాడుకోవడం విన్న తల్లికి వాళ్ళ మీద ఎక్కడలేని వాత్సల్యము పుట్టుకొచ్చింది ఆ నిమిషం వరకు వాళ్ళిద్దరూ తనను తిట్టి కొట్టిన సంగతి మరిచిపోయిందామే అయితే నాయన్లారా మీరిద్దరూ ఒక పని చెయ్యండి పూర్వంలాగా ఉన్న డబ్బంతా దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టగా హాయిగా పెళ్లాడి ఒక ఇంటి వాళ్ళు కండి నేను మీ పంచనే ఉండి కాలం వెళ్ళబుచ్చుతాను అన్నది తల్లి ఇలా అనేసరికి కొడుకులిద్దరూ పాముల్లాగా బుసలు కొట్టి చర్రుమంటూ లేచారు మేం కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటాం లేకపోతే బైరాగుల్లా తిరుగుతాం ఆ సంగతి నీకెందుకు నీకు మా మీద ఏమాత్రం ప్రేమ లేదని మాకు తెలుసు నీకు సర్వం ఆ పింగరుడే కళ్ళబొల్లి మాటలతో మమ్మల్ని మోసగించి ఈ మా తండ్రి ఆస్తిలో పాలు పంచుకోవాలని చూస్తున్నావు అవునా అన్నారు అది మీ తండ్రి గడించిన ఆస్తి కాదు పింగళుడి కష్టాజితం దాన్ని ఎలాగూ మీరు పంచుకోబోతున్నారు గనక నేనేమి చేయగలిగింది లేదు నేను కోరిందల్లా ఆ మహత్తు గల సంచి నాకు ఇవ్వమని అది నా దగ్గర ఉంటే మీరు కావలసినప్పుడల్లా ఇంటికి వచ్చి ఇష్టమచ్చిన విందు భోజనం చేసి వెళ్ళవచ్చును నేను లోగడలాగా కోటికి వాచి అక్కడా ఇక్కడా బిచ్చమెత్తవలసిన అవసరం కలగదు అన్నది తల్లి నువ్వు ముమ్మాటికి నా తల్లివి కాదు అలాంటప్పుడు నువ్వు బిచ్చమెత్తితే మాకేం అన్నాడు జీవదత్తుడు అంతేరా అంతేరాన్నా అంతే మన అయ్య ఆస్తిని దాచి చిన్న కొడుక్కి మూట గడప చెప్పాలని చూస్తున్న మనిషి మనకు తల్లి ఎలా అవుతుంది అన్నాడు లక్షదత్తుడు ఇక వాళ్ళతో వాదించి లాభం లేదని తల్లి నిస్పృహ చెంది గోడకు చెరగిలబడి జీవదత్తుడు లక్షదత్తుడు కలిసి పింగళుడు తెచ్చిన ధనాన్ని భాగాలు చేసుకున్నారు ఆ పని ముగిసిన తర్వాత మహత్తుగల సంచి గురించి వాదన ప్రారంభమైంది అన్నదమ్ములిద్దరు కూడా ఆ సంచి నాకు కావాలంటే నాకు కావాలని పోట్లాటగు ఉపక్రమించారు అది క్రమంగా ముదిరి హద్దులు దాటి ఒకరి గొంతు ఒకరు పట్టుకునే దశకు వచ్చింది తల్లి వారిద్దరిని సమీపించి బతిమాలుతూ నాయన్లారా మీరు పోట్లాడుకుని ఒకళ్ళకొకరు హాని కలిగించుకోకండి మీరు నన్ను ఎంత ఈసడించినా మీరు నా పుత్రులన్న సంగతి నేనెలా మర్చిపోగలను సావధానపడి ఆ సంచి నా దగ్గర ఉంచండి అప్పుడు మీరు దెబ్బలాడుకోవలసిన అవసరం కలగదు అన్నది సంచిలో నా వంతు నేను పుచ్చుకుంటాను అంటూ జీవదత్తుడు వంటగదిలోకి పరిగెత్తి కత్తిపీట తీసుకువచ్చి సంచిని అడ్డంగా కోయబోయాడు కానీ తల్లి అతడికి అడ్డుపడి నాయనా జీవదత్త ఆ పని చెయ్యకు ఒకసారి దాన్ని ముక్కలు చేశావో దాని మహత్తంతా పోతుంది దాన్ని ఎవరో ఒకరు మొత్తంగా వాడుకోవలసిందే గాని ముక్కలు చేసి లాభం లేదు అన్నది అయితే ఆ సంచి నాకే కావాలి అన్నాడు లక్షదత్తుడు శ్రీ విధవా నేను ఇంటికి పెద్దవాణ్ణి జ్యేష్ఠ పుత్రుణ్ణి ఇలాంటి మహత్తు గల వస్తువులన్నీ అలాంటి వాడికే చెందుతాయని శాస్త్రాలు పురాణాలు కూడా ఘోష పెడుతున్నవి అన్నాడు జీవదత్తుడు ఈ విధంగా ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కలహాన్ని ఆ రాత్రి పట్టణంలో గస్తీ తిరుగుతున్న అవంతి నగర కోత్వాలు ఒకడు విన్నాడు అతడికి ధనం సంగతి మహత్తు గల సంచి సంగతి క్షుణ్ణంగా తెలిసిపోయింది అతడు సూర్యోదయం వేళనే రాజుగారి దగ్గరకు వెళ్లి తను విన్న సంగతి యావత్తు ఆయన నివేదించాడు అసలే ఆ అవంతి నగర రాజు పరమపి కొట్టు అలాంటి వాడికి ఈ రహస్యం చెవులబడేసరికి ఎక్కడలేని దురాశ పుట్టుకొచ్చింది ఆయన వెంటనే తన దండనాయకుణ్ణి పిలిపించి ఆ అన్నదమ్ములను ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను పూచిక బుల్లతో సహా కదిలించుకుని తన ఆస్థానానికి పట్టించుకురావల్సిందిగా ఆజ్ఞాపించాడు దండనాయకుడు భటులను వెంట తీసుకువెళ్ళి జీవదత్తుణ్ణి లక్షదత్తుణ్ణి చేజిక్కించుకున్నాడు తరువాత ఇల్లంతా గాలించి ధనాన్ని మహత్తుగల సంచిని దొరకపుచ్చుకోవడమే కాక ఇంట్లో ఉన్న సామాను కూడా వశపరుచుకొని బళ్ల మీద రాజాస్థానానికి చేరవేశాడు మిగతా భాగం రేపు చెప్పుకుందాం